అడిగాను సార్ అందుకే. అది మాట్లాడలేదుగా, వద్దన్నారు. వాడు ప్రాసలతో చచ్చిపోతాను. నేను ఇది ఒక పని మీద యుఎస్ వెళ్ళాను. అక్కడికి ఫోన్ చేశాడు బన్నివాసు సార్, ఇప్పుడే ఒక సినిమా చూసి వస్తున్నాను అని చాలా ఉద్వేగంగా చెప్తూ, దీన్ని మనం తెలుగులో చేయాలి. మనం చెయ్యాలి, మనమే చెయ్యాలి అన్నాడు. ఏంటో అట్లా చెప్పావు, మనమే చెయ్యాలి అంటే ఈ మధ్యకాలంలో ఇతర భాషల్లో వచ్చిన మంచి సినిమాలన్నీ మనమే చేస్తున్నాం కదా, అందుకని ఈ సినిమా కూడా మంచి. ఏంటి మ్యాటర్ ఏంటి అన్నాను. అబ్బే అసలు మీరు సినిమా చూడాలి, సెకండ్ హాఫ్లో మనకి ఉద్వేగం ఒక 3-4 సార్లు వస్తుంది సార్, దీన్ని మనం రిలీజ్ చేద్దాం, రిలీజ్ చెయ్యి ఉంటుందని అనుకున్నావు కాబట్టి అట్లా వేయనన్నాను. ఇందులో అతను మేమందరం పిల్లలు ఇట్లా, ఇందులో ఒక చిన్న ఇదేంటంటే అండి, ఇప్పుడు నేను కానీ దిల్రాజు కానీ ఇంకా కొంతమంది సీనియర్స్ చేయాల్సినవి ఏంటంటే జూనియర్స్కి స్పేస్ క్రియేట్ చేయాలండి. మనంగా ఒక స్పేస్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ జనరేషన్కి ఒక స్పేస్ క్రియేట్ చేస్తే వాళ్ళు అందులో గ్రో అవుతారు. మనమే అదంతా ఆక్యుపై చేసేసి ఎవడో పైకి రాకుండా మొత్తం పేరు డబ్బు మొత్తం మనకు వచ్చేయాలి అనేది కరెక్ట్ కాదు త్వరలో అది. అందుకని నేను కూడా తెలివితేటలుగానే అది గ్రహించి పక్కన వాళ్ళందరికీ స్పేస్ ఇవ్వాలని అనుకుంటున్నా. అది కాకుండా నా యాటిట్యూడ్ కూడా అటువంటిది, పక్కన స్పేస్ ఇచ్చే యాటిట్యూడ్. మనం రాగానే ఈయన నేను ఈయన కలిపి ఒక ఫోటోగ్రాఫ్ తీసాం, దాన్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. ఎందుకంటే మాకు ఆయన సినిమా తీసి ఇంచుమించు 1 సంవత్సరం అయిపోయింది, రిలీజ్ అయిపోయి 1 సంవత్సరం అయింది. ఏ సినిమా తీరు ఎవరిది ఒప్పుకోరు, చాలామంది వచ్చి చాలా టెంప్టింగ్ ఆఫర్స్ కూడా ఇచ్చారు నాకు తెలుసు. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వకముందు 2 సినిమాలు చేయాలన్న ఒక కమిట్మెంట్ నాతో ఉంది. అంటే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈయన ఒక గొప్ప డైరెక్టర్గా గ్రహించి నేను బుక్ చేసుకున్నాను. దాన్ని చాలామంది, నేను పేర్లు చెప్పడం అనవసరం, నా ద్వారా పైకి వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆ గీత దాటి వెళ్ళి చేసి ఉన్నారు, పర్వాలేదు. బట్ ఈయన నిలబడిపోయారు దానికి, ఎంతమంది ఏమి చెప్పినా నేను అరవింద్ గారి సినిమా చేసిన తర్వాతే చేస్తాను అనేది. అందువల్ల మేము ముగ్గురు నుంచున్న దానికి ఫోటోకి అర్థం. ఈ సినిమా గురించి పర్టికులర్గా చెప్పాల్సి వస్తే నేను రాత్రే చూశాను, యుఎస్ నుంచి నేను పొద్దున వచ్చాను, రాత్రి చూశాను. జెట్ ల్యాగ్లో చూడగలనా అనే ఒక చిన్న డౌట్ తోటి చూశాను. జెట్ ల్యాగ్ అది కూడా ఏం లేదు, సినిమా స్టార్ట్ చేస్తే ఫస్ట్ హాఫ్ అలా వెళ్తూ సెకండ్ హాఫ్లోకి తీసుకెళ్తే నన్ను ఒక తుఫాన్లోకి తీసుకెళ్ళిపోయింది సినిమా. అందుకని ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే దీన్ని థియేటర్లోనే చూడాలి, మనకి ఒక తుఫాన్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంటే ఒక అది అయిపోయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత ఒక కథకి ఒక మంచి సినిమాకి ఒక రొమాన్స్ అవసరం లేదు, పెద్ద పెద్ద హీరోలు అవసరం లేదు. ఆయన అతను చేసిన అతను మలయాళంలో పెద్దవాడే, తెలుగులో పెద్దగా తెలీదు, అతను ఎవరో తెలియదు తెలుగులో. ఒక మన రెగ్యులర్ సినిమాకి కావలసిన బీట్స్ ఇందులో ఏమీ లేవు, ఓన్లీ ఒక ఎమోషన్. ఒక ప్రతి వాడిలోనూ ఒక హీరో ఉంటాడు, వాడిని పరిస్థితులు బయటికి తీసుకొస్తాయి అనే ఒక ఉద్వేగం ఆ సినిమాలో ఉండి చివరికి అందరూ హీరోలే అని, అంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు హీరోలు కాని వాళ్ళు ఒక సందర్భం వచ్చినప్పుడు ఎంత హీరోలుగా బిహేవ్ చేస్తారు, ఎంత సాక్రిఫైజులకు సిద్ధమవుతారు అని ఈ సినిమాలో నిరూపించారు. అందువల్ల ఈ సినిమాని తప్పనిసరిగా మీరు చూడాలని ఎందుకంటున్నా అంటే, పర్టికులర్గా నేను ఆడియన్స్ కన్నా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి ఇది చూడాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే, మనం సినిమా కథ కావాలంటే మనం సినిమా ఒకటి తీయాలంటే బీట్స్ లెక్కేసుకుంటాం. ఇవన్నీ ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇక్కడ హై ఉండాలి, ఇక్కడ లో ఉండాలి, ఇవన్నీ లెక్కేసుకుంటాం. అలాగా లెక్కలకు మించిన ఒక ఎమోషన్ను తీసుకొచ్చి దాన్ని ఇంత సక్సెస్ చేసి కేరళలో 60 కోట్ల రూపాయలు ఇప్పటివరకు 160 కోట్ల రూపాయలు ఇప్పటివరకు కలెక్ట్ చేసి అది తెలుగులో
నాలుగు రోజుల్లో 6 కోట్లు కలెక్ట్ చేసి ఇంత ఇంత సక్సెస్ అవ్వడానికి ఆ సినిమా చూసినప్పుడు అది అర్థం అవుద్ది ఎవరికైనా. అందుకని ప్రత్యేకంగా వచ్చి నేను ఆ సినిమాని అందరూ చూడాలని చెప్పడానికి కారణం చూసిన వాళ్ళందరూ నా ఈ మాట నమ్మి చూస్తే మీరు డెఫినెట్గా సంతోషపడతారు, ఒక మంచి సినిమా చూసామని గొప్పగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ యువర్ పర్మిషన్ క్విక్గా ఒక్కసారి మన మీ